ఇటీవల తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ గా ఎన్నికైన కమిడి ప్రవీణ్ కుమార్ అభినందన సభను ముమ్మిడివరంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ హాజరయ్యారు. నగర పంచాయతీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కు రుణపడి ఉంటారని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ పదవితో ముమ్మిడివరం నగర పంచాయతీని సుందరవనంగా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తానని అన్నారు. శాసన సభ్యులు పీవీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మన నగర పంచాయతీలో ముఖ్యంగా మంచినీరు రోడ్ సమస్యలు అధికంగా ఉన్నాయని ఆ సమస్యలు లేకుండా అభివృద్ధి చేస్తాను అని అన్నారు. పార్టీని నమ్ముకున్న వ్యక్తి ప్రవీణ్ కుమార్ అని అందుకే ఆయనకు ఇంత పెద్ద గౌరవం దక్కిందని తెలిపారు. ఏర్పాటు చేసుకున్న ఈ ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షులు మిత్రుడు బొత్తు బుజ్జిబాబు గారికి, ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన మిత్రులు చిట్టరాజు గారికి, పెద్దలు చిట్టిబాబు గారికి, మిత్రులు రాజుబాబు గారికి, మార్కెటింగ్ చైర్మన్ సోదరి భూలక్ష్మి గారికి, ముమ్మిడివరం నగర పంచాయతీ వైస్ చైర్మన్ హేమసుందర్ గారికి, నా మిత్రుడు మిత్రుడనే కన్నా తమ్ముడు మంచి మనిషి విధేయతకి పెట్టింది పేరు, వినయానికి పెట్టింది పేరు. మేము చూసినంత వరకు ఎలా చూస్తామంటే పార్టీ కమిట్మెంట్ ఒకటి చూస్తాం. ఒక పదవి ఇచ్చేటప్పుడు ఎవరికైనా పార్టీకి ఏ రకంగా కమిట్మెంట్తో ఉంటాడని చూస్తాం. నెక్స్ట్ వినయం చూస్తాం, విధేయత చూస్తాం. అంటే వినయం అంటే వచ్చిన వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకున్నాం, విధేయత అంటే మనం ఒకవేళ అతనికి పార్టీ పరంగా ఏదైనా పదవిస్తే ఎంత విధేయతగా ఉంటాడనేది చూస్తాం. దానికి 100కి 100 మార్కులు వేయగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నేను చూసినంత వరకు ప్రవీణ్ అని చెప్పి భావించి ఆ వినయానికి పట్టం కట్టాం, ఆ విధేయతకి పట్టం కట్టాం, నిజాయితీకి పట్టం కట్టాం, అలాగే కమిట్మెంట్కి పట్టం కట్టి ఇవాళ ముమ్మిడివరం నగర పంచాయతీకి ఇవాళ వైస్ చైర్మన్గా ఇవాళ చైర్పర్సన్గా ఇవాళ తనకి అవకాశం ఇచ్చినందుకు మేము నిజంగా మేమందరం కూడా ఎంతో సంతోషపడుతూ ఇది కన్ఫామ్ చేసినందుకు వైఎస్ జగన్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఏ రకమైనటువంటి వసతులు కూడా కల్పించుకోకుండా వెనకబడిపోయి, ఎందుకంటే పేరిక మున్సిపాలిటీ తప్ప అభివృద్ధిలో పంచాయతీలు కట్టా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన మున్సిపాలిటీని ఇప్పుడు ఏదైతే చిన్న వయసులో బాధ్యత తీసుకున్నటువంటి చైర్మన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని ప్రగతి పదంలోకి తీసుకెళ్ళి ఇవాళ ఏదైతే మీ అందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి ఒక అభినందన కార్యక్రమం పెట్టారో అదే అభినందన కార్యక్రమం చైర్మన్ పదవీ కాలం పూర్తయ్యేనాటికి కూడా మీ అందరి అభిమానం ఉంచుకునే విధంగా చైర్మన్ నడవడిక ప్రవర్తన కూడా ఉండి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ డెవలప్మెంట్ విషయంలో, ఎందుకంటే మున్సిపాలిటీని అంతా అభివృద్ధి పరచాలి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి ఎప్పుడూ కూడా ఈ 10, 11, 12, 13 వార్డులు కొంచుకోట లాంటి ఈ వార్డులను మనం వారికి ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా వాళ్ళందరికీ కూడా నువ్వు చేదోడివాదోడిగా ఉంటూ వారి మన్ననలు పొంది ప్రవీణ్ కుమార్ మన మనిషిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేయడం అనేటువంటి ఒక తనదైనటువంటి ముద్ర వేసుకోవాలని